బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ ను భారత్ 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. ఉప్పల్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి టీ20 లో టీమిండియా 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ రికార్డుల మోత మోగించింది. పూర్తి సభ్యత్వ దేశాల్లో టీ20 లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. అలాగే 200కి పైగా స్కోర్ అత్యధిక సార్లు చేసిన టీమ్ గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది టీమిండియా. అయితే ఈ రికార్డులకు జట్టుగా పోరాడాలనే సమష్టితత్వం కోచ్ గౌతమ్ గంభీర్ కారణమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. జట్టు కంటే ఎవరు ఎక్కువ కాదని గంభీర్ చెప్పిన మాటలే మరింత ఉత్సాహంతో ఆడేలా చేస్తున్నాయని తెలిపాడు. జట్టుగా మేము ఎన్నో ఘనతలు సాధించాం. నా జట్టులో నిస్వార్థమైన క్రికెటర్లు ఉండాలని కోరుకుంటున్నాను. నిస్వార్థంగా జట్టు ఉండాలని భావిస్తున్నాను. హార్దిక్ పాండ్యా చెప్పినట్లుగా మైదానంలో లేదా వెలుపల ఒకరి ప్రదర్శనను మరొకరు ఆస్వాదించాలి. వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపాలి. శ్రీలంక సిరీస్ సమయంలో గౌతమ్ గంభీర్ చెప్పినట్లుగానే జట్టులో అదే వాతావరణం కొనసాగేలా చేస్తున్నాం. జట్టు కంటే ఎవరు ఎక్కువ కాదని గంభీర్ చెప్పాడు. మీరు 99 వద్ద లేదా 49 వద్ద ఉన్నా సరే బౌండరీ అవతలకు బంతిని పంపే అవకాశం వస్తే పంపించాలి. ఇవాళ సంజు శాంసన్ అదే చేశాడు. నాకెంతో సంతోషంగా ఉంది. జట్టుగా ఈ సిరీస్ లో గొప్ప ప్రదర్శన చేశాం అని సూర్యకుమార్ యాదవ్ అయితే పేర్కొన్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిన్నీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది. సంజు శాంసన్ మెరుపు సెంచరీ సాధించాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశారు. బంగ్లా బౌలర్లలో తంజీన్ హసన్ సాకిబ్ 3 వికెట్లు, ముస్తఫిజర్, మహమ్మదుల్లా, తస్కిమ్ అహ్మద్ తలా 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులకే పరిమితమైంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో తౌహీద్ ఉర్దాయ్, లిటన్ దాస్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రవి బిష్నాయ్ 3 వికెట్లు, మయాంక్ యాదవ్ 2, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి చెర 1 వికెట్ తీశారు. మరి ఈ టీ20 సిరీస్ లో మిమ్మల్ని ఆకట్టుకున్న ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.